హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. సో డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ నేను అస్సలు వీడియోస్ చేయలేకపోతున్నా, ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూ అయింది. సో అందుకని చెప్పేసి, హెల్త్ ఇష్యూ అంటే మరీ అంత ఏం కాదు, సో మంచిగా అన్నమాట. సో త్వరలో నేను అదేంటో చెప్తాను మీకు కూడా. సో అప్పటి వరకు అయితే డాక్టర్ కొంచెం కేర్ఫుల్గా ఉండమని చెప్పారు, అందుకని చెప్పేసి నేను వీడియోస్ అసలు చేయట్లేదన్నమాట. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు అని చెప్పేసి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదన్నమాట. సో ఇప్పటిదాకా అయితే అన్ని వర్క్ వీడియోస్ అనేది కొంచెం హార్డ్ వర్కే ఉంటుంది, కాబట్టి ఆ వీడియోస్ నేను చేయలేకపోతున్నాను. అందుకే అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అనేటివి నేను అప్లోడ్ చేస్తూ ఉన్నా. సో నేను బయటకు వచ్చినా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, సో డిస్టర్బెన్స్ని ఏమనుకోవద్దు, అవాయిడ్ చేయండి. అట్లనే నా బర్త్డే కూడా చాలామంది విజ్ చేసారు, చాలా చాలా థ్యాంక్స్. సో అది చిన్నగా నేను రికార్డ్ చేశాను అనమాట, సో షార్ట్ వీడియోస్. సో అవన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో చూపించాలనుకుంటున్నాను. అట్లనే మా హస్బెండ్ కూడా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు, అది కూడా ఏంటో మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే మాత్రం మీకు కూడా అర్థమైపోతాయి అనమాట. సో ఇప్పటిదాకైతే నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అట్లనే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను చేసే ప్రతి ఒక్కరు మీరు ఆకొస్తాను అన్నమాట. సో అదేవిధంగా ఈ లైక్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ కొట్టేసేయండి, సరేనా? సో మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంచెం డిసప్పాయింట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే, 2000 మెంబర్స్ దాకా నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా అసలు వ్యూస్ అనేటివి రావట్లేదు. ఏం ప్రాబ్లం ఏంటనేది నాకు అర్థం కావట్లే. సో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నా వీడియోస్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది కూడా నాకు చెప్పండి, దాన్ని బట్టి ట్రై చేస్తాను నేను మీరు ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు నా నుంచి అనేది. సో మ్యాక్సిమం అన్నీ వర్క్ వీడియోలో పెడుతున్నాను, మేబీ అది మీకు బోర్ కొడుతుందా, లేదంటే ఎందుకు వ్యూస్ రావట్లేదు అనేది నాకు అర్థం కావట్లే. సో చూద్దాం, మీ కామెంట్స్ కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉంటా. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? వీడియో చూసేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా, ఓకే? ఉంటాం అలా, బాయ్ బాయ్. సో ఇది నా బర్త్డే కేక్ అనమాట, అమ్మడి అని రాయించాడు సో మా హస్బెండ్. సో సావిత్రి గారిది మహానటి మూవీ ఉంది కదా, అందులో అమ్మడి అమ్మడి అని పిలుస్తారు. సో అప్పటి నుంచి తనను ఆ మూవీ చూసినప్పటి నుంచి నన్ను అమ్మడి అని పిలుస్తాడు. సో ఇక్కడ వచ్చేసి వెలిగించేటప్పుడు బర్త్డే కేక్ పైన అది సడన్గా నిప్పు అనేది స్ట్రెయిట్గా కాకుండా ఇట్లా క్రాస్గా వచ్చేసింది, పక్కనే వెన్నెలమ్మ ఉంది. నాకు చాలా భయమేసింది అనమాట, ఫుల్గా భయపడిపోయాను. సో అది వెంటనే ఆరిపోయింది, అదేంటో అసలు సడన్గా ఆరిపోయింది అనమాట. ఎక్కువసేపు వెలుగుతుందేమో అనుకున్నాను. ఆ షాకింగ్లో మళ్ళీ నా బర్త్డేకి నేనే ఫస్ట్ చప్పట్లు కట్టుకుని హ్యాపీ బర్త్డే చెప్పుకుంటున్నాను. సో చాలా ఫన్ జనరేట్ అయింది అక్కడ, కాకపోతే చాలా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను అన్నమాట. సో దాని తర్వాత వచ్చేసి లక్కీగా ఏంటంటే మా సిస్టర్స్ అందరివి కూడా జూన్లోనే ఉన్నాయన్నమాట బర్త్డేస్. సో ఒక్కొక్కరిది ఎప్పుడు కూడా కలవము మ్యాక్సిమం ఈ కరోనా టైం కాబట్టి, అందరము లేక కలిసినమని చెప్పేసి ఇక అందరం కూడా ఇదే నెలలో ఉంది, మళ్ళీ సపరేట్ ఎందుక అని ఒకేసారి అందరిది కూడా జూన్లోనే కదా అని చెప్పి కలిసి నలుగురం కూడా కట్ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. సో 4 మెంబర్స్ సిస్టర్స్ అనమాట. మా పెద్దక్క బ్లూ డ్రెస్ అండ్ బ్లూ కలర్ చున్నీ వేసుకుంది సెకండ్, దాని తర్వాత చిన్నక్క శారీ కట్టుకుంది అనమాట, లాస్ట్కి నేనన్నమాట. ఇంకా వెన్నెలమ్మ కూడా నేను కట్ చేస్తాను అనేసి మధ్యలోకి వచ్చేసింది. సో వచ్చేలో అనేసి అందరం కలిసి కట్ చేసేసామన్నమాట పనిలో పని. సో జూన్లో నలుగురికి ఉండడం వల్ల బర్త్డేస్ ఈ విధంగా కట్ చేసేయాల్సి వచ్చేసింది అనమాట. దాని తర్వాత అందరు కూడా కేక్ అనేది తినిపించారు. సో మ్యాక్సిమం ఇది నైట్ 12 o'clock కోసామన్నమాట కేక్ కట్ చేసినాము. సో అంతా నిద్రలో ఉన్నాము, అసలు హాలత్ అంతా అధ్వానంగా ఉంది. ఇక స్టిల్ ఇక అందరం జాగారం చేసి మరి 12 o'clock గొయ్యాలని చెప్పేసి ఈ విధంగా చేసామన్నమాట. సో ఇది నా బర్త్డే గిఫ్ట్. సో మా హస్బెండ్ ఇచ్చిండు. సో ఫోన్లో క్లారిటీ అనేది పదే పదే వెన్నెలమ్మ ఫోన్ కింద పడేయడం వల్ల నా మొబైల్లో క్లారిటీ అనేది మిస్ అయిందన్నమాట.
సో అందుకని చెప్పేసి కొత్త ఫోన్ కొనిస్తే బాగుంటుందని ఆలోచించాడు. ఇప్పుడిప్పుడే మన ఛానల్కి మానిటైజేషన్ కూడా అయింది కాబట్టి కొంచెం క్లారిటీ పెంచితే బాగుంటుంది అన్నట్టు ఇలా ప్లాన్ చేసిండు అనమాట. సో అది ఓపెనింగ్ చేసేటప్పుడు అన్బాక్సింగ్ చేసేటప్పుడు అయితే వెనిలమ్మ ఫుల్లీ ఎగ్జైటెడ్గా ఉంది. ఏముందో ఏముందో అని చూడండి పక్క నుండి ఎలా చేస్తుందో. అసలు చాలా హ్యాపీ అనిపించింది. అది కూడా హ్యాపీ బర్త్డే అంటుంది పక్క నుండి. సో ఫుల్లీ డిస్టర్బెన్స్గా ఉంది. అందుకని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. నాకైతే మంచి అనిపించింది. సో ఇక్కడ నేను నాకు కొనిచ్చినటువంటి మొబైల్ అయితే రియల్మీ 8 అనమాట. నా ఇప్పుడు ప్రజెంట్ పాతదైతే రియల్మీ 5. ఇది వచ్చేసి రియల్మీ 8. ఎంఆర్పి వచ్చేసి 21,000 ఏమో వచ్చింది. సో 21,999 అనుకుంటా. సో మొత్తానికైతే చాలా బాగా అనిపించింది. నైట్ అంతా ఫుల్లీ అక్క వాళ్ళతో ఎంజాయ్ చేసినాము. బాగా అనిపించింది అన్నమాట. సో పక్కనైతే వెనెలమ్మ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది మొత్తానికైతే ఏముందో అని చెప్పేసి. సో లాస్ట్ టైం అయితే నేను వాడే పాత మొబైల్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ వస్తుంది అన్నమాట. సో ఇది అయితే నాది స్కై బ్లూ కలర్ వచ్చేసింది. సో రెండు కూడా నా ఫేవరెట్ కలరే అనమాట. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ బావా. నాకైతే బాగా అనిపించింది మా హస్బెండ్ నాకు మళ్ళీ మొబైల్ నాకు ఇవ్వడం అనేది. సో ఫుల్గా హ్యాపీగా ఉంది కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చితే ఒక లైక్ కొట్టేసేయండి. అట్లనే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటే అప్పటి వరకు అయితే ఉంటుంది మళ్ళీ.